ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలంలో మనం గృహం కట్టేటప్పుడు దిశల యొక్క ప్రభావరీత్యా మనం కట్టుకునేటువంటి స్థలానికి పడమర వైపు అత్యధికంగా ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఇతరులది దాని యొక్క ప్రభావం మనం కట్టేటువంటి గృహం మీద పట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పడమర నైరుతిలో తప్పనిసరిగా ఉపగృహం అనేటువంటిది నిర్మాణం చేసినట్లయితే మన గృహానికి ఆనుకొని ఉన్నటువంటి ఇతరుల యొక్క పడమర ఖాళీ స్థలము యొక్క ప్రభావం మనపైన పని చేయదుగాక. వాస్తుశాస్త్రంలో మనం గృహాన్ని కట్టేటప్పుడు చుట్టుపక్కల పరిసరాల యొక్క ప్రభావం కూడా అంచనా వేసి మనం నిర్మాణం చేసుకోవాలి. అట్లాగే మన నిర్మించేటువంటి స్థలంలో తూర్పు దిశలో ఖాళీ స్థలం కన్నా పడమర దిశలో ఖాళీ స్థలం బాగా మెరక చేయాలి. పడమర ప్రహరీని తాగుతూ ఒక అరుగును కానీ లేక పూల కుండీలు కానీ ఏర్పాటు చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. సుమ ఉత్తరంలో పెద్ద బిల్డింగ్ కట్టారు, అప్పుడు ఏం చేయాలి? మన ఇంటికి ఉత్తరంలో మన గృహం కన్నా కూడా ఎదురుగా పెద్ద బిల్డింగ్ కనుక ఉన్నప్పుడు ఉత్తర నియమం ప్రకారం వదలవలసినటువంటి ఖాళీ స్థలం కన్నా 5 అడుగులు ఎక్కువ ఖాళీ వదలాలి. దక్షిణ నైరుతిలో మాత్రం ఉపగృహం అనేటువంటిది కట్టడం మంచిది. దక్షిణ ప్రహరీకి 1 అరుగు కూడాను ఏర్పాటు చేసుకోండి. అయితే మన గృహానికి దక్షిణాన ఉత్తరం కంటే పెద్ద బిల్డింగు లేదా సమానమైన బిల్డింగు ఉన్నప్పుడు ఉత్తరంలో అదనంగా ఖాళీ వదులుకోవాల్సిన పని లేదు. దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు కూడా పై నియమాలు పాటించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఉత్తరం వైపు మేము ఉంటున్నామండి, దక్షిణం వైపు కూడా మాదే స్థలం. ఆ స్థలంలో ఉన్నటువంటి బిల్డింగ్ పడగొట్టి చక్కగా మేము షాపింగ్ కాంప్లెక్స్ కడదాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? అది ఎత్తులో వస్తే మంచిదా? ఆ ఎత్తు తగ్గించి కట్టమంటారా? లేకపోతే మేము ఉన్నటువంటి ఉత్తర స్థానంలో ఉన్నటువంటి బిల్డింగ్ కన్నా ఎత్తులో ఆ బిల్డింగ్ కట్టచ్చా లేదా అనేటువంటి సమస్యాత్మక చర్యలు కూడా వస్తుంటాయి చాలామందికి. అలా అనుకున్నప్పుడు మీరు నిర్మాణం చేసేటువంటి ఆ షాపింగ్ కాంప్లెక్స్ మీరు నివసించేటువంటి ఉత్తర దిశలో ఉండేటువంటి గృహం కన్నా కూడాను కించిత్తు తక్కువ ఎత్తులో ఉండటం శ్రేయోదాయకం. కారణం ఏంటంటే మీరు ఉత్తరంలో ఉన్నారో ఉత్తరానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలం అది మీకు ఉత్తర దిశలోనే ఉన్నట్టు లెక్క. మీరు నివసిస్తున్నటువంటి ప్రదేశానికి అది కూడా మీదే అయినప్పుడు దీనికంటే కించిత్తు తక్కువ ఎత్తులో నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి. అలా కుదరినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు నివసించే స్థలంలోనే గృహాన్ని ఆ పైన అంతస్తు ఇంకోటి పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా చేసుకుంటేనే శుభదాయకవంతమైన ప్రభావాలు మీకు కలిగిస్తాయి. అలాగే మన ఇంటికి దక్షిణం పక్క ఖాళీ ప్లాట్ కనుక ఉన్నట్లయితే మన స్థలంలో దక్షిణ నైరుతిలో ఉపగృహం అనేటువంటిది తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుంది. దక్షిణ ప్రహరీకి 1 అరుగు మాత్రం ఉండి తీరాలి. అయితే ఇంటికి ఉత్తరంలో ఖాళీ ప్లాట్ కనుక ఉంటే అవసరం లేదు. మనకు వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసినటువంటి విశేషాంశాలు. ఒక స్థలాన్ని తీసుకొని నిర్మాణం చేసేటప్పుడు ఆ స్థలంలో ఉండేటువంటివి రాజవీధి యొక్క ప్రభావం, ఆ స్థలాన్ని ఆనుకొని ఉన్నటువంటి మిగతా వారి యొక్క ఇండ్ల యొక్క ప్రభావాలు, ఆ ఇండ్ల ఎత్తులు ఏ విధంగా ఉన్నాయి, అలా ఎత్తుగా ఉన్నప్పుడు మనం గృహం కట్టేటప్పుడు ఏ తీరున గనక మనం గృహం కట్టుకున్నట్లయితే చాలా చక్కగా వాస్తురీత్యా అనుకూలవంతమైనటువంటి ప్రభావంతో
నిర్మాణం చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటున్నాం. మీరు ఉత్తర దిశలో సింహద్వారం ఉంచి ఇల్లు నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఈ ఉత్తరానికి ఇంటికి ఎదురుగా ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే అది ఎవరదైనా సరే ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంటే మాత్రం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావమే ఇస్తుంది. అయితే ఆ ఉత్తరం వైపు గనక వాళ్ళు మీరు నిర్మాణం చేసినటువంటి గృహం కన్నా ఎత్తులు గనక గృహం కట్టినట్లయితే దానికి సంబంధించి మీరు కూడాను తగిన వాస్తుకి సంబంధించిన చర్య కైకొనాల్సి ఉంటుంది. ఉపగ్రహ నిర్మాణం నైరుతిలో అలా చేసుకున్నట్లయితే దోషం తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ఏ రూపంగా చెప్పండి, ఇదే చెప్తాం. సూర్య చంద్రౌ చ నేత్రే కర్ణవాసా శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రంరమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అని విష్ణు సహస్రానికి పీఠిక చెప్తున్నారా? శంకరుడి గురించి చెప్పారనుకోండి, వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటున్నామా లేదా? సూర్య శశాంక వన్ని నయనం, సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు ఆయన కన్నులు, వెలుతురంతా ఆయన నుంచే వస్తుంది, వెలుతురుకి పుట్ట ఆయనే. అయినప్పుడు లోకమంతా దేని వలన ప్రకాశిస్తోందో అది నాకన్నా భిన్నం కాదు, అవి నేనే. ఆ సూర్యచంద్రులు తారకలు అగ్ని నా కన్నులు, నువ్వు ఆ కన్నులు మూసావు అవి మూతలు పడ్డాయి. అంటే ప్రాకృతికంగా బయట బాహ్యంగా చూస్తే అవి నా కన్నులలా కనపడతాయి, నేను ఒక స్థూల రూపాన్ని పొందుతూ ఉంటాను. కావాలని ఒక రూపం కిందకి దిగుతాను. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటుంది శృతి. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం అంటాడు వ్యాసభగవానుడు లింగపురాణంలో. నెయ్యి పాత్ర అంతా పోశాడు, గడ్డ కట్టింది. గడ్డ కట్టిన నెయ్యి ఎలా ఉంటుందో అలా అంతటా నిండిన పరమాత్మ ఒక రూపాన్ని పొంది స్థూలంగా ఒక కంటితో చూడడానికి వీలైనటువంటి స్థితికి దిగొస్తాడు. అలా దిగొచ్చాడు అనుకోండి, ఒక రూపాన్ని పొందాడంటారు, అప్పుడు చూడడానికి కన్నుల్లా కనపడతాయి, కానీ తత్వతహావి కన్నులుకో. అందుకే అసలు శివుని యొక్క స్వరూపం ఏమి అన్నారనుకోండి, పోతన గారు భాగవతంలో చెప్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పురసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయ మాస్యపంచకము పరిషద అహ్వయంబు అయిన నీరూపు పరతత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు వాజ్యమగుచు అంటారు. ఎవరు శివుడు అంటే నిజానికి ఈ కన్నులతో చూడడం కుదరదు, అందుకు దివ్యనేత్రములను ఇస్తూ ఉంటాడు. ఎందుకు చూడలేరు అంటే అగ్నిముఖంబు ఆయన ముఖం అగ్నిహోత్రం, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ జీవాత్మ పరమాత్మల యొక్క కూడిక ఆయన యొక్క ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే కాలం కదులుతుంది. కాలంబు గతి రత్నగర్భ పదము ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, దాని మీద పాదం పెట్టుకుంటాడు ఆయన.
కాబట్టి రత్నగర్భ పదము శ్వశనంబుని యూర్పు ఆయన ఊపిరి తీసి విడిచిపెడితే అది వాయువుగా ప్రసరిస్తుంటుంది కాబట్టి శ్వశనంబుని యూర్పు రసన జలీషుండు వరుణుడు ఆయన యొక్క నాలుక రసన జలీషుండు దిశలు కర్ణంబులు దిక్కులన్నీ ఆయన యొక్క చెవులు దిశలు కర్ణంబులు దివము నాభి స్వర్గలోకం ఆయన బుడ్డు దివము నాభి సూర్యుండు కన్నులు సూర్యుడు ఆయన యొక్క కన్నులు శుక్లంబు సలిలంబు ఆయన యొక్క శుక్లమే నీరు శుక్లంబు సలిలంబు జఠరంబు జలతులు సముద్రాలన్నీ కూడా ఆయన యొక్క కడుపు జఠరంబు జలదులు చెదలు శిరము ఆకాశమంతా కలిపి ఆయన యొక్క తల చెదలు శిరము సర్వౌషధులు రోమచేయము ఈ లోకంలో ఎన్ని ఔషధులు ఉన్నాయో అవన్నీ ఆయన యొక్క వెంట్రుకలు సర్వౌషధులు రోమచేయము శల్యంబులద్రులు పర్వతములన్నీ కూడా ఆయన యొక్క ఎముకలు మానసమమృతకరుండు ఆయన మనసే చంద్రబింబం మానసమమృతకరుండు ఛందములు ధాతువులు వేదములన్నీ కూడా ఆయన యొక్క ధాతువులు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్లమేధ ఈ ఏడు ధాతువులు కూడా వేదములు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ధర్మము ఆయన యొక్క హృదయము ధర్మసమితి హృదయం ఆస్య పంచకము ఉపనిషద ఆహ్వయంబు ఆయన ఐదు ముఖాలే ఉపనిషత్తులు ఆయన నీరూపు సదసత్వమై పరబ్రహ్మమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆజ్యముగుచు అది స్వయం జ్యోతి పరబ్రహ్మం ఆదితత్వం అటువంటి శంకర నిన్ను గుర్తెరగడం నిన్ను చూడడం నిన్ను కనుక్కోవడం నిన్ను తెలుసుకోవడం ఎవరికి సాధ్యం నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీగాన నీవైనచో రారారమ్మని ఎంచు చెప్పబు వృధారంభంబు లింకేటికిన్ పాలన్ముంచుము నీటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి ఆయన ఇలా ఉంటాడు అని చెప్పడం ఎవరికి సాధ్యం ఆయన ఇలా కంటి ముందు నిలబడి ఉంటాడు ఇన్ని అడుగులు పొడుగుంటాడు అని ఎలా చెప్తారు ఇది భాగవతం చెప్పింది ఇందాకనే చెప్పింది వేదం చెప్తే ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌలి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపన్ అంది పాతాళం కన్నా కింద నుంచి ఆకాశం కన్నా పై వరకు ఆయన పెరిగిపోయి ఉంటాడు అంతటా వ్యాపించి దాని మీద చంద్రబింబంలోంచి అమృతధారలు పడుతూ ఉంటాయి దాని చేత తడుస్తూ ఉంటాడు ఇప్పుడు అటువంటి శివతత్వాన్ని ఎలా చెప్పగలం లోకమే ఆయన ఆయనే లోకం కాబట్టి ఇప్పుడు ఆయన పట్ల అపచారం చేయడం అంటే లోకం పట్ల అపచారం చేయడం లోకానికి వినాశనకరమైన పని చేస్తే అది శివుని పట్ల దోషం శివునికి ఉపచారం చేస్తే లోకమునకంతటికి ఉపచారం లోకానికి ఉపకారం చేస్తే శివుడికి ఉపకారం నాకు లోకమునకు అభిన్నత్వం మేమిద్దరం రెండు కాదు పార్వతి అందుకే నా కన్నులు మూస్తే సూర్యుడు చంద్రుడు తారకలు ఆగిపోయారు ఇప్పుడు నీకు అర్థమైందా నేనెవరో నేనంటే ఇలా కూర్చున్నటువంటి స్థూలమైన రూపం కాదు నేను అలా కనపడుతున్నానంటే 63 లీలామూర్తులు ఉంటాయి పరమేశ్వరుడికి అందులో ఒక లీలామూర్తిగా కనపడ్డాను అంతేకాని నా యథార్థ తత్వం ఏమి అంటే అంతటా వ్యాపించి ఉంటాను నేను కానిది లేదు అంతటా ఉంటాను కాబట్టి పార్వతి ఇప్పుడు నీకు అర్థమైందా నేనంటే ఏమిటో తెలుసుకున్నావా అని అడిగాడు నాకు అర్థమైంది స్వామి లోకము మీరు మీరు లోకము ఇది వెంటనే పార్వతీదేవి గమనించినట్లు నటించి అనవలసి ఉంటుంది యథార్థానికి ఆయనకి నమస్కరించింది అంటే ఇప్పుడు శివతత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు భీష్మాచార్యుల వారు ఇది కృష్ణానుగ్రహంతో మాట్లాడుతున్నాడు అంటే శివకేశవుల మధ్య ఏమైనా భేదం పాటిస్తున్నాడా అంటే తత్వత అసలు శివకేశవుల మధ్య భేదం ఉండదు ఏదో రూపంగా చెప్పినప్పుడు రెండుగా కనపడతాయేమో కానీ వామదేవ అంటే శంకరుడు వాసుదేవ అంటే విష్ణు అక్కడికెడితే బిల్వం ఇక్కడికి వస్తే తులసి అంతే తేడా తప్ప ఫలితం దగ్గర కారుణ్యం దగ్గర తత్వం దగ్గర ఇద్దరూ ఒకటే ఇద్దరిలో వేరుగా ఉండేటటువంటి లక్షణం ఉండనే ఉండదు అందుకే నేనే లోకము లోకమే నేను లోకాన్ని వెతికితే ఎవరు కనపడతారు అంటే నేనే కనపడతాను అందుకే సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు ఒక అద్భుతాన్ని చేశారు కరాగ్రీణ స్పృష్టం తుహిన గిరిణ వత్సలతయా అన్న శ్లోకంలో
పార్వతీదేవి యొక్క గడ్డం పట్టుకొని శంకరుడు ఇలా అమ్మవారి వంక చూశాడు. చూస్తే ఏమైందంటే అమ్మవారి ముఖం అద్దంలా ఉంది. మరి ఉండదు, ఎక్కడ చిన్న ధూళికణం లేని అద్దంలా ఉంది ఆవిడ ముఖం. ఆ గడ్డం దానికి పిడి ఉంటుంది కదూ, ఇలా పిడి పట్టుకొని అద్దం చూసుకుంటూ ఉంటారు, ఆ పిడిలా ఉంది. ఆయన ఇలా పిడి పట్టుకుని ఇలా చూశాడు అమ్మవారి ముఖంలోకి. ఆయన ఇలా చూసేటప్పటికీ ఇప్పుడు ఆవిడ ముఖం అద్దమైతే ఆమె ముఖంలో ఎవరు కనపడతారు? శంకరుడి ప్రతిబింబం కనపడుతుంది. అమ్మవారెవరు? ప్రకృతిం వికృతిం విద్యాం, ఆమె ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిని తరచి చూస్తే ఎవరు కనపడతాడు? పురుషుడు కనపడతాడు. ప్రకృతిలో పరమేశ్వరుడు కనపడతాడు. లోకేశ్వరుడు ఎక్కడ కనపడాలి? లోకమునందే కనపడాలి. విశ్వనాథుడు ఎక్కడ కనపడాలి? విశ్వమునందే కనపడాలి. అంతటా ఈశ్వరుడు తప్ప ఆయన లేనిది ఇంకొకటి లేదు. అంత ఈశ్వరమయం జగత్ అని యోగి ఆ స్థితికి చేరిపోయిన తరువాత పరమానంద పడిపోతాడు. అంతటా భగవద్ దర్శనం చేస్తూ ఆనంద పడిపోతాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడికి ఇక ద్వంద్వములు ఉండవు, రెండు చూడడం. అన్ని చోట్ల ఈశ్వరుణ్ణే చూస్తాడు. లోకమునందు కూడా ప్రవృత్తి చేత పోకడలు మారతాయి, కానీ యోగి దృష్టిలో రెండూ ఒకటిగానే కనపడతాయి. నేను రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, పరమహంస శిష్యుడు ఒక ఆయన మిగిలిన శిష్యులతో కలిసి అలా వెడుతున్నాడు. వెడుతుంటే ఎవరో ఒక ఆసామి ఏం చేశాడంటే, ఒక ఆవుని పట్టుకుని గట్టిగా కట్టేసి గుంజకి దగ్గరగా ఎక్కువ పరిగెత్తడానికి వీలు లేకుండా కర్ర పెట్టి వీపు మీద మోత్తున్నాడు. ఎందుకని అంటే, ఏదో దూడకు పాలు ఇచ్చేసింది, అదేం పిలిచి ఇచ్చేస్తుందా, దూడలేదు పాపం పాలు ఇచ్చేసింది. ఆయనకి కోపం వచ్చింది, కోపం వచ్చి వీపు మీద కర్ర పెట్టి అదే పనిగా కొడుతున్నాడు. ఈ బ్రహ్మచారి చూసి పరిగెత్తాడు. అయ్యో 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 అయ్యో, అదేమిటండి ఆవుని అలా కొడుతున్నారు, కొట్టకూడదండి, తప్పు అన్నాడు. నిన్ను కొట్టనా అన్నాడు. కొట్టండి అన్నాడు. ఆవుని కొట్టకండి, నన్ను కొట్టన్నాడు. అయితే ఒంగో అన్నాడు. ఒంగున్నాడు, కర్రలు పెట్టి కొట్టాడు. ఏం తట్టుకుంటాడు, స్పృహ తప్పి పడిపోయాడు. ఆ మిగిలిన శిష్యులు పరిగెత్తుకొచ్చారు. అయ్యో పడిపోయాడు రా వీడని చెప్పి గబగబా తీసుకుని కుటీరానికి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. నీళ్లు చల్లారు, తెలివి వచ్చింది. నేనెవరు 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 అని అడిగారు. బాని చెప్పాడు, అంటే తల మీద దెబ్బ తగలలేదనమాట, అదృష్టం అనుకున్నారు. అనుకుని కసిన పాలు పడదాం ఎందుకైనా మంచిదని కసిన గోరువెచ్చని పాలు తీసుకొచ్చి పట్టారు. పట్టి ఇప్పుడు ఎక్కడికొచ్చావో ఏమిటో చెప్పు అన్నారు. ఆయన అన్నాడు, ఇందాక కర్ర పెట్టి నన్ను కొట్టిన పరమేశ్వరుడు ఇప్పుడు స్నేహితుడి రూపంలో పాలు పడుతున్నాడు అన్నాడు. అంటే కర్ర పెట్టి కొట్టినవాడు పరమేశ్వరుడే, పాలు పోసినవాడు పరమేశ్వరుడే. ఆయనకి భిన్నత్వం కనపడ. వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సురుద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదా శివం భజే. అసలు భిన్నములన్న మాట లేకుండా అన్నిటి ఎందు సమానంగా ప్రవర్తించడం పరమశివుని యొక్క గొప్ప లక్షణం. జ్ఞానులకు జ్ఞాని, అందుకే జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానము కలగాలి అంటే ఆయన యొక్క అనుగ్రహము ఉంటే తప్ప జ్ఞానము కలగదు. అందుకే ఆయన కన్నా లోకము భిన్నము కాకుండా కనపడింది. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారో అదే మాట మహాభారతంలో భీష్మాచార్యుల వారు ఉమామహేశ్వర సంవాద ప్రక్రియలో ఒక లీలగా ఆవిష్కరిస్తున్నాడు. అంటే ఆయనకి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం మొదటి పేరు విష్ణువుకి కదా, విశ్వము ఆయన. ఇప్పుడు విశ్వనాథుడు ఏ రూపంలో ఉన్నాడు? విశ్వముగా ఉన్నాను అని చెప్తున్నాడా? అంటే తత్వత ఏమైనా తేడా ఉందా? ఇద్దరికీ తత్వత ఏమీ తేడా లేదు. పరమ సంతోషంతో కీర్తించగలుగుతాడు. అందుకే చేతులారంగ శివుని పూజింపడిని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. నోరు నొప్పెట్టేటట్టుగా సాయంకాలం హరికీర్తి చెప్పాలి. పొద్దున్న పరమ సంతోషంతో శివార్చన చేయగలగాలి. కాబట్టి జ్ఞాని ఆ స్థాయిలో ఉంటాడు. కాబట్టి లోకము నేను, నేను లోకము, లోకము నాకన్నా భిన్నముగా ఉండదు అన్న విషయాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరించి పార్వతీదేవి వంక పరమప్రీతితో చూశాడు. భార్య అనేటప్పటికీ సహజంగా ఒక గుణం ఉంటుంది. అలాంటి ఆవిడికి ఓ కోరిక ఉండేది పార్వతీదేవికి. ఏమిటంటే, అబ్బాయి ఇంత బాగుంటారు కదా ఈయన, ఇంత తెల్లగా ఉంటారు కదా ఈయన, మంచి మంచి మనులతో హారాలు వేసుకుంటే ఎంత బాగుంటారు అని. ఆయన లోకమే ఆయన, ఆయనే లోకం, ఆ వజ్రాలైనే వైడూర్యాలైనే నీరైనే బంగారం అయినా ఆయన, ఇవన్నీ నాకెందుకు అంటాడు. కానీ ఆవిడకు ఓ కోరిక ఉండిపోయింది ఎప్పటి నుంచో. ఏమిటంటే,
ఆయన ఒక నీల పతకం వేసుకుంటే దాని కాంతి తెల్లటి ఒంటి మీద బాగా కనబడుతుంది కదా ఈయనకు నీలమణి వేస్తే ఎంత బాగుండో అనుకునేది ఆవిడ ముచ్చట ఇంకోలా తీరింది ఎప్పుడు తీరిందో తెలిసి ఆయన హాలాహల భక్షణం చేస్తే ఆయన కంఠం మీద నల్లటి మచ్చ వచ్చింది మచ్చ వస్తే వచ్చింది కానీ నలకు నీల పతాకం పెట్టుకున్నట్టుగా ఉంది కంఠంలో హారంలా అనుకుంది ఇది వేరొక చోటు విషయం నేను భారతంలోది కాదు ఒక చోటు ఒక చోటుకి కలిపి మాట్లాడుతున్నా కాబట్టి ఆవిడ లోకానికి తెలియ చెప్పడం కోసం ఓ మాట అడిగింది ఎందుకని అంటే మీకు మచ్చుందిట కదా జీవితంలో అన్నారు అనుకోండి ఎవరైనా అది 10 మందిలో అడిగితే కోపపడతారు కదా అది తనకి మచ్చ అనుకోండి మచ్చ అంటే చేయకూడని పని ఏదో చేశాడు అది మచ్చ అంటారు అది పోయేది కాదు ఇంకా కాబట్టి మీరు జీవితంలో చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారే కానీ మీకు మచ్చ ఉందిట కదా అన్నారు అనుకోండి ఎవరైనా సిగ్గుపడతారు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు అని కానీ మహాత్ములకు వచ్చిన మచ్చ లోకోపకారం వల్ల వస్తుంది తప్ప లోకానికి అపకారం చేస్తే వచ్చిన మచ్చ కాదు అది లోకానికి ఉపకారం చేస్తే మచ్చ వస్తుంది అలా వచ్చిన మచ్చల్లో శంకరుడికి వచ్చిన మచ్చ ఒకటి అందుకని ఆవిడికి అది శంకరుడు చెప్తే చాలా ఇష్టం ఆయన లోకానికి ఉపకారం చేశాడు దానివల్ల ఇక్కడ మచ్చ వచ్చింది అంటే ఆయనకి మచ్చ ఉంటే లోకమునకు ఎంత ఉపకారం చేస్తే మచ్చ తెచ్చుకున్నాడు ఇంత తెల్లటివాడు ఇప్పుడు ఆయనకి ఇంతకు ముందు లేదు ఇప్పుడు మచ్చ వచ్చింది అది ఎక్కడ వచ్చింది కంఠం మీద వచ్చింది కాబట్టి ఆయన ఇలా కూర్చుంటే చక్కగా కనబడుతూ ఉంటాడు ఏమిటి శంకరుడి కంఠానికి మచ్చ వచ్చింది అంటారేమో భార్యగా ఆవిడ బెంగ ఆయనకి మచ్చ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే లోకానికి ఉపకారం చెయ్యబోయే ఆయన మచ్చను పొందాడు అంటే ఆయన లాంటి త్యాగి లేడు అని లోకానికి తెలియజేయడానికి ఆవిడ లీలగా ప్రశ్న చేసింది అంతేగాని ఆవిడికి తెలియదండి ఎందుకు మచ్చ వచ్చిందో కాబట్టి శంకర ఎలాగో అడిగాను కదా మీ కళ్ళు మూస్తే లోకాలు చీకట్లయ్యాయని దాని వలన లోకము మీరు మీరు లోకము అని చెప్పారు నాకు అర్థమైంది చాలా సంతోషం ఇంకొక ప్రశ్న అడుగుతా అడుగు పార్వతి అన్నాడు మీ కంఠం మీద నల్లటి మచ్చ ఎందుకు వచ్చింది అని అడిగాను ఆయన అన్నాడు ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండిన జండము చెప్పిడి దేమధుని చెవులు చిందరగొనియన్ ఆలూల జలధి లోపల నాలూ నహి విడచి సురలను సురల బరపన్ గీలా కోలాహలము నహాలాహల విషము పుట్టే అవనీనాథ ఒకనకొకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి మృత్యువు లేకుండా ఉండడం కోసం అమృతోత్పాదనం చేద్దామని చెప్పి మందర పర్వతాన్ని పట్టుకెళ్లి పాలసముద్రంలో పెట్టి వాసుకుని తాడుగా చుట్టి రెండు వైపులా ఇద్దరూ పట్టుకుని దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని మదించారు అందులోంచి అమృతం వస్తుందనుకుంటే ముందు అమృతం రాలేదు హాలాహలం వచ్చింది ఆ హాలాహలం వస్తువుని దూకడం మొదలుపెట్టింది అది సముద్రం మీద దూకితే సముద్రం ఇంకిపోయింది ఓ ఊరి మీద దూకితే ఊరు బూడిదైపోయింది అరణ్యం మీద దూకితే అరణ్యం మైదానం అయిపోయింది అంటే ఇంకా చెట్లు అవి ఏం లేవు అది దేని మీద దూకితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది అది అలా లోకములన్నిటా వ్యాపించింది ఇప్పటిదాకా పాల సముద్రాన్ని చిలికి అమృతోత్పాదనం జరిగితే అమృతాన్ని తాగుదామని ఆశపడిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఇప్పుడు అయ్య బాబో ఈ హాలాహలాన్ని ఎవడు ఆపగలడరా అని చెప్ప వాసుకుని వదిలేశారు మందర పర్వతాన్ని వదిలేశారు పాల సముద్రాన్ని వదిలేశారు అందరూ పరిగెత్తారు ఎవరు గుర్తొచ్చారు శంకరుడు గుర్తొచ్చాడు ఆయన ఒక్కడే లోకమునకు తండ్రి ఆయన కాపాడాలి ఎవరు కాపాడతారని శని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను వాలింపుము చిత్తగింపుము దయన్ విక్షింపు మంచంబుజాననముక్కల్ కరి రత్నరక్షణ కళాశంభ్రంభునిన్ శంభునిన్ అందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళారు లోపల పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్నాడు వెళ్ళడానికి వీల్లేదని శూలాలు అడ్డుపెట్టారు భటులు అయ్యి బాబోయ్ వీళ్ళు లోపలికి వెళ్ళొద్దంటున్నారు వెనక హాలాహలం తరువుకు వచ్చేస్తోందని శివ శంకర ఆర్తత్రాణపరాయణ నువ్వు తప్ప ఎవరయ్యా కాపాడతారు మాకందరికీ ఉపద్రవం వచ్చింది లోకములకు ప్రమాదం వచ్చింది రా అని చెప్పి పెద్ద అరుపులు అరిచారు ఏమైందని చెప్పి ఆయన గబగబా బయటకు వచ్చాడు బయటకు వచ్చేటప్పటికి ఆయన్ని చూశారు చూసి ఆయన తత్వం చెప్పారు వాళ్ళు భూతాత్మ భూతీశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు ఈశ్వర సమస్త భూతముల రూపంలో ఉండేటటువంటి వాడివి నువ్వే నిజానికి బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు సృష్టి స్థితి ప్రళయం ఈ మూడు చెయ్యడానికి బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా ఉండేటటువంటి వాడివి నువ్వే అటువంటి వాడివి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తిరిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయ్యన
మూడు లోకములుగా ఉండేవాడు నువ్వే, మూడు కాలములుగా భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా బ్రహ్మ విష్ణు శివుడు అన్న మూడు పేర్లతో ఉండేటటువంటి వాడివి పరబ్రహ్మనివి నువ్వే. ఈశ్వర నువ్వు ఏమి చేయలేవు లోకంలో, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. లంపటము నివారింపను సంపద కృప చేయజేయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సంపారగనికి చెల్లు సోమార్థధర అన్నారు. ఏదైనా ఆపద వచ్చా ఆ ఆపదని తీసేయాలంటే నువ్వే ప్రథముడివి, ఎందుకంటే అంతటి కారుణ్యమూర్తివి. కాబట్టి నువ్వు తప్ప అనుగ్రహించగలిగిన వాడెవరు? లంపటము నివారింపను సంపద కృప చేయ, ఐశ్వర్యం ఇవ్వాలంటే నీ తర్వాతే. సంపద కృప చేయ జయము సంపాదింపన్, ఏ విషయంలోనైనా జయాన్ని సాధించాలంటే నీ అనుగ్రహం ఉండాలి. జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపన, చంపేవాణ్ణి కూడా చంపగలిగిన వాడివి నువ్వు అక్కడివి. ఎందుకని? లోకములన్నిటినీ చంపగలిగిన వాడు యమధర్మరాజు గారు. ఆ యమధర్మరాజు గారిని తన ఎడమ పాదంతో చంపేసిన వాడు పరమశివుడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పద్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటే అది శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. శంకర, మీరు ఆ యమధర్మరాజు గారి యొక్క కఠినమైన వక్షస్థలం మీద ఎడమ పాదం ఎత్తి తన్నినప్పుడు ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుకుని తునుక్కోండి అంటారు. కాబట్టి చంపెడి వారి వధింపను సుంపారగనీకె చెల్లు సోమార్థధర, నువ్వు తప్ప కాపాడగలిగిన వాడెవరు? కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు. పైగా అన్నిటినీ మించి నువ్వు శబ్ద యోనివీవు, సమస్త శబ్దములు నియమించే వచ్చాయి. ఆయన ఢమరుకాన్ని వాయిస్తే కదా సమస్తమైనటువంటి మహేశ్వర సూత్రముల నుంచి వచ్చాయి అక్షరములు శబ్దములు అన్నింటినీ ఉత్పాదన చేసిన వాడు ఆయనే. అటువంటి వాడివి నువ్వు కాకపోతే ఎవరు కాపాడతారు మమ్మల్ని? కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించాలి. ఏమిటి రక్షించాలి? ఏం చేశారు అంటావా? నువ్వు తెలియని వాడివి కావు. బాహుశక్తిని సురాసురుల్దని అప్పాలవెల్లి మదింప ఏరి కలంఘ్యమై హాలాహలంబు జనించి హోనంబు కోలాహలంబు చేసి చిచ్చులాగమనుకొని సర్వేశ్వర ప్రాణికోట్లను కాపాడవే, అమృతాన్ని సంపాదిద్దామని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి మందర పర్వతాన్ని అందులో దింపి చిలికాం. అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం భువనములన్నింటినీ కూడా కాల్చేస్తోంది. శంకర, మీరు హేళగా హాలాహలాన్ని పుచ్చేసుకోండి, పుచ్చేసుకుని లోకములను కాపాడండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.